హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ఈరోజు కొండాపూర్ లొకేషన్లో ఉన్న ఒక హైరైజ్ గేటెడ్ కమిటీలో మనకు ఒక 3 BHK ఫ్లాట్ అనేది బ్రాండ్ న్యూ కండిషన్లో సేల్కి వచ్చిందండి. అండ్ మనకు ఫ్లాట్ చూపించకంటే ముందు ఈ టవర్కి సంబంధించిన అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ పరంగా స్పెసిఫికేషన్స్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తర్వాత ఫ్లాట్ ఏరియా అనేది కవర్ చేస్తాను. ఇది బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండ్ టోటల్ మనకి ఈ అపార్ట్మెంట్ సింగిల్ టవర్ కన్స్ట్రక్షన్ అండి. మనకు 15 ఫ్లోర్స్ ఉంటుంది, G+15 ఫ్లోర్స్ తోటి GHMC రేరా అప్రూవల్ తోటి మనకి ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మన కమ్యూనిటీస్ వైజ్గా క్లబ్ హౌస్, జిమ్, మనకి మెడిటేషన్ హాల్ లాంటి అమ్యూనిటీస్ అని రూఫ్ టాప్ ఏరియాలో ప్రొవైడ్ చేశారండి. టోటల్ ఈ అపార్ట్మెంట్ అనేది మనకు 1.3 ఎకర్లో మన కన్స్ట్రక్షన్ చేశారు. మీకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ అనేది రూఫ్ టాప్ నుంచి కవర్ చేస్తాను. అండ్ చూడండి, మన కొండాపూర్ ఫ్లైఓవర్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. మనకు ఫ్లైఓవర్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ అండి, కొండాపూర్ మెయిన్ రోడ్ నుంచి. ఇక్కడ నుంచి మనకు నియర్ బై ఆఫీస్ లొకేషన్స్ మన గూగుల్ ఆఫీస్ క్యాంపస్, మైండ్ స్పేస్ కూడా మీకు ఒక 2 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంది. మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఈచ్ ఫ్లోర్కి మనకి ఆల్మోస్ట్ 4 నుంచి 5 లిఫ్ట్స్ ప్రొవైడ్ చేశారండి, ఎలివేటర్స్ అనేటివి. మీకు ఇప్పుడు జిమ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం, మీకు అమ్యూనిటీస్ వైజ్గా వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రీసెంట్గానే మనకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందండి. మనకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రిసీవ్ అయింది. ఆల్మోస్ట్ మనకు 4 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అనేటివి ప్రీ అప్రూవల్ ఇచ్చాయండి ప్రాజెక్ట్ మీద. మీకు లోన్ ఈజీగానే 1 వీక్లో డిస్బర్స్ అవుతుంది. 80% బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉంది. ఇది యోగా మెడిటేషన్ రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. చాలా అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారండి. మనకు అవన్నీ కవర్ చేయాలంటే ఆల్మోస్ట్ మీకు ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. బేసిక్గా మీకు ఏవైతే విజిబుల్గా ఉండి రెడీగా ఉన్న కండిషన్లో ఉన్న అమ్యూనిటీస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ అనేది మీకు వీడియోలో స్టార్టింగ్లోనే కవర్ చేశాను. కిడ్స్ పూల్ కూడా అక్కడనే ప్రొవైడ్ చేశారు. అండ్ జిమ్, మెడిటేషన్ లాంటి బేసిక్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారండి ప్లే ఏరియా అనేది. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన కామన్ కారిడార్ స్పేస్లోకి వచ్చాము. కామన్ కారిడార్ స్పేస్ అనేది ఆల్మోస్ట్ 8 ఫీట్ ఉందండి. 8 ఫీట్ సైజ్ కంటే అబోనే ఉంది కామన్ కారిడార్ స్పేస్ అనేది. మీకు ఇప్పుడు ఏదైతే ఫ్లాట్ సేల్కి ఉందో ఆ ఫ్లాట్ సైజ్ అనేది మనకు 2275 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి, రెడీ టు ఆక్యుపై కండిషన్లో మనకి ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. అండ్ ఇంతకుముందు స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్టుగా మనకు 1.3 ఎకర్స్లో 15 ఫ్లోర్స్ తోటి సింగిల్ టవర్ కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు అపార్ట్మెంట్కి 3 వైపులా ఓపెన్ ఏరియా ఉంటుంది, 3 సైడ్స్ ఓపెన్ ఏరియా, 70% ఓపెన్ ఏరియా అండి టోటల్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ స్పేస్ వైజ్గా చూసుకుంటే. అండ్ మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా, టీవీ స్పేస్ ఏదైతే ఉందో మీకు అది కూడా కవర్ చేస్తున్నాను. అండ్ డైనింగ్ స్పేస్ కూడా మీకు ఇప్పుడు కవర్ చేస్తానండి. మరి ఇప్పుడు వీడియోలో చూస్తుంది పూజా గది. చాలా స్పేషియస్ ఫ్లాట్ అండి. ఆల్మోస్ట్ 2000 స్క్వేర్ ఫీట్ అబోవ్ సైజ్లో ఎవరైతే కొండాపూర్ లొకేషన్లో ఉన్న గేటెడ్ కమిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ మనకి కిచెన్ ఏరియాకి సంబంధించి సెమీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్ అనేది బ్రాండ్ న్యూ కండిషన్ అండి. ప్రాపర్టీ ఓనర్సే చేయించారు వుడ్ వర్క్ అనేది. ఇది మన కిచెన్కి సంబంధించిన స్టోర్ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మీరు కావాలంటే వాషింగ్ మిషన్ అరేంజ్ చేసుకోవచ్చు. సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి. GST లాంటి అడిషనల్ ఛార్జెస్ లేకుండా మీకు రెడీ టు ఆక్యుపై కండిషన్లో 80% లోన్ డిస్బర్స్మెంట్ తోటి ఎవరైతే ఫ్లాట్ కోసం చూస్తున్నారో కొండాపూర్ లొకేషన్లో వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ అవుతుంది. మీకు టీవీ యూనిట్కి సంబంధించిన లివింగ్ స్పేస్ అనేది వీడియోలో కవర్ చేశాను. అండ్ డైనింగ్ ఏరియా కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. మనకు లివింగ్ స్పేస్, డైనింగ్ ఏరియా, హాల్ ఏదైతే ఉందో దానికి అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. మనకి అపార్ట్మెంట్లో అన్ని ఫ్లాట్లకి మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే బాల్కనీ స్పేస్ అండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు ఒక బెడ్రూమ్ సైజ్ ఉంటుంది బాల్కనీ అనేది. సరౌండింగ్ లొకేషన్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. ఇది రీసేల్ ఫ్లాట్ యూనిట్ అండి. మనకి ఏ ప్రాపర్టీ ఫ్లాట్ అయితే సేల్కి ఉందో అదే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్రాపర్టీ ఓనర్స్ మనకు ప్రాజెక్ట్ స్టార్టింగ్లో పర్చేస్ చేసుకొని ఇండియాకి మూవ్ అవుదాం అనుకున్నారు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు అక్కడే స్టే చేయాల్సి వస్తుంది. ఇది ఎక్కువ రోజులు హోల్డ్ చేయడం ఇష్టం లేక వాళ్ళు ప్రాపర్టీ సేల్కి పెట్టారు. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూము. మనకు విండోస్ చూస్తున్నారు చూడండి ఎంత స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ అనేది. అండ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి.
అపార్ట్మెంట్ ఏరియాలో ఆల్మోస్ట్ 80% నుంచి 85% ఏరియా న్యాచురల్ లైట్ అండ్ వెంటిలేషన్ అనేది కవర్ అవుతుంది. అండ్ వార్డ్రోబ్స్ ఇన్సైడ్ క్వాలిటీ కూడా చూపిస్తున్నాను. ఇది బ్రాండ్ న్యూ కండిషన్ అండి, మీరు ఇప్పుడు చూస్తుంది. ఇప్పుడు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మీకు యాక్చువల్గా ఇంటర్నల్గా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ ఉన్నా కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్స్ అనేటివి ఏ విధంగా ఉంటుందని చెప్పి వాటి ఆన్ చేసి మీకు చూపిస్తున్నాను. అందుకే మీకు మధ్యలో కొన్ని చోట్ల షేడ్స్ అనేవి వస్తున్నాయి స్క్రీన్ మీద. అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించి టూ సైడ్స్ విండో ఓపెన్ మనకు విండో ప్రొవైడ్ చేశారు. పర్సనల్ టీవీ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ఆప్షన్ ఇచ్చారు. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేశానండి. టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 160 ఫ్లాట్స్ ఉంటాయండి, 160 ఫ్లాట్లు ఉంటాయి. మనకు జీహెచ్ఎంసీ రెరా అప్రూవల్ తోటి మనకు ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి.